కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రజా ఆరోగ్య దిశగా వైసీపీ పాలన ప్రజా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యత దిశగా కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా జోనల్ అధికారిని సుబ్రహ్మణ్యేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ విష్ణువర్ధన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పాలనపై జగన్ పాలన దృష్టి సారించిందని దాంట్లో భాగంగానే ఇటువంటి ఆరోగ్య మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరుగుతుందన్నారు. డిసిహెచ్ఎస్ తరపున కాకినాడ డిసిహెచ్ఎస్ తరపున నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఎమ్మెల్యే గారు జగ్గంపేట ఎమ్మెల్యే గారు సిహెచ్సి పాతబడి ప్రజలకి ఉపయోగపడే పరిస్థితుల్లో లేనందున కొత్తగా సిహెచ్సి నిర్మాణంలో ఉన్నది. దాన్ని చూడడానికి ఎమ్మెల్యే గారితో పాటు డిప్యూటీ డిఎంఎండి చో గారితో ఇంకా అందరూ పెద్దలతో నేను చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇది బాగున్నది, రోడ్డుకి దగ్గరలో ఉన్నది. ఇక్కడ సిహెచ్సి ఉంటే హాస్పిటల్లు జగ్గంపేట హాస్పిటల్లు మాదిరి సిహెచ్సి నుంచి ఏరియా హాస్పిటల్కి కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది. ఎమ్మెల్యే గారు చూసి అంతా నిర్ణయించి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇది అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. నేను కొత్తగా వచ్చిన డిసిహెచ్ఎస్ కాకినాడ. సరే సార్ ఓకే. దయచేసి సాగుతుంది.